ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో నాలుగు బిగ్ బ్రేకింగ్స్ ని మనం బ్యాక్ టు బ్యాక్ చూడబోతున్నాం. ఫస్ట్ బ్రేకింగ్, వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సీఎం చంద్రబాబు ఉన్నారు. ఇక సెకండ్ బ్రేకింగ్, ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం కూడా పర్యటిస్తోంది. థర్డ్ బ్రేకింగ్, విజయవాడలో బోట్ల దందా జరుగుతోంది, వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, దేశవ్యాప్తంగా బీజేపీ జాతీయ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు జేపీ నడ్డా. ఇక ఈ బ్రేకింగ్స్ అన్ని కూడా డీటెయిల్డ్ గా చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సీఎం చంద్రబాబు ఇంకా ఉన్నారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ వాటర్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని వైసీపీ అధినేత జగన్ అంటున్నారు. ఇక సెకండ్ బ్రేకింగ్, ఖమ్మం జిల్లాలో సీఎం తో పాటు మంత్రుల బృందం కూడా పర్యటిస్తోంది, బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిస్తున్నారు. ఇక ముందస్తు చర్యలు తీసుకోవడంలో మంత్రులు ఫెయిల్ అయ్యారంటూ ఆరోపిస్తోంది బీఆర్ఎస్. థర్డ్ బ్రేకింగ్ చూస్తున్నాం, విజయవాడలో ఇంత విపత్తులో కూడా బోట్ల దందా నడుస్తోంది. సందట్లో సడేమియాలాగా కొంతమంది యువకులు ఎంట్రీ ఇచ్చారు. బోట్లలో బాధితుల్ని సామాగ్రిని తరలించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఫోర్త్ బ్రేకింగ్, దేశవ్యాప్తంగా బీజేపీ జాతీయ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. మొదటి సభ్యత్వం తీసుకున్నారు ప్రధాని మోదీ. 10 కోట్ల మంది సభ్యత్వ నమోదే లక్ష్యమంటున్నారు జేపీ నడ్డా.